సార్ 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 చైర్మన్ సార్ సార్ చూ తిరం తిరం సార్ మాస్ చాలా మంది ఉన్నారు సార్ చాలా మంది వస్తారు వద్దండి అన్న మాస్క్ తీసుకోండి మేడం అన్న ఒక సెకండ్ మేడం సార్ 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 అన్న సార్ 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 మేడం ఇక్కడ చూడండి చెప్తే నాకే అర్థం పెట్టరండి సార్ 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 వెళ్ళి సార్ కొంచెం మాస్క్ సార్
మాత్రం సార్ రావాలి సార్ ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈరోజు తిరుమల శ్రీవారి గారిని దర్శించుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా మరి స్వామివారు మాకు ఆశీర్వాద భాగ్యం కలిగిస్తున్నారు. మా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దేవుణ్ణి మరి దర్శించుకొని మనస్ఫూర్తిగా ఆ వైకుంఠ ద్వారం నుంచి రావటం అనేది ప్రే చేసుకుంటూ చాలా గొప్ప ఫీలింగ్, అది చెప్పే మాటలు చెప్పలేనిది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఈరోజు నాతో రావటం జరిగింది. సో ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, తనివి తీరదు. సో తిరుపతి వాళ్ళకి ఎలా ఉంటే ఇంకా ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. సో ఆల్మోస్ట్ అందరూ విఐపీస్ అంతా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. అంటే భగవంతుడి మీద అందరికీ భయం భక్తి రెండూ ఉంటాయి. సో అలా ఉంటేనే మంచి ప్రవర్తనతో ముందుకు నడవగలుగుతాం. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. వైకుంఠ ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కరుణ కటాక్షాలు దేశ ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భగవంతుడు మెండుగా ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా
మనం ఎప్పుడు కూడా తెలుగు ప్రజలందరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది వైకుంఠ ఏకాదశిని ఎదురు చూస్తూ ఉంటాము. తిరుమల దర్శనం జరగని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమ తమ ఊళ్ళో ఉన్న గుళ్ళు దర్శనం చేసుకుని దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా భూమండలం నుంచి తరిమిపోయే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని వేడుకోవడం జరిగింది. ఇదివరకు చేసినాను, ఇంకా ఇప్పుడు దాకా ఇంక తర్వాత నిర్ణయం తీసుకోలేదు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిరుమలలో పుట్టి పెరిగిన వాడిగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రస్తుతం ఆడవాల్మీకి జోహార్లని సర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ఆల్మోస్ట్ టాకీ పూర్తి అయిపోయింది. ఇంకా పాటలు షూటింగ్ పెండింగ్ ఉంది. సో సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు వరకు మొత్తం మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే తీస్తున్నారు, భిన్నంగా ఏమన్నా బాగా చేస్తున్నారు అంటే? ప్రస్తుతానికి కొంచెం జనాలు అవి బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అవే ట్రై చేస్తున్నాను. తర్వాత అలాంటిదేం మనకు ఐడియా తట్టినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏం చేస్తాను. నెక్స్ట్ డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య గారి బ్యానర్లో చేస్తున్నాను. అది మిగతా ఫైనల్ అవ్వాలి కొన్ని థింగ్స్, నెక్స్ట్ మంత్ ఫైనల్ అవుతాను.